Hi friends, welcome to Tech Friends IT. APDSE 2018 notification lo okadugu mundu kesinattu undi. Ee roju vachinatuvanti news chuddam ento adi. CM karyalayaniki DSE file notification pai mukhyamantri nirnayam final. Aarthika shaka korrilaku vidya shaka vivarana. Entante vill file ni vidya shaka vallu CM karyalayaniki pampicharu. సీఎం నిర్ణయమే ఫైనల్ అని ఇచ్చారు. సో సీఎం గారు దాన్ని ఫైనల్ చేస్తే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిపోతుంది అనే దాని గురించి న్యూస్ రావడం జరిగింది. ఆ న్యూస్లోకి వెళ్దాము. న్యూస్లోకి వెళ్ళే ముందు ఐఏఏఎఫ్ U20 వరల్డ్ ఛాంపియన్షిప్ 400 మీటర్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ గెలిచినటువంటి హిమా దాస్కి టెక్ ఫ్రెండ్స్ ఐటీ తరపున అభినందనలు తెలుపుతున్నాము. ఇప్పుడు న్యూస్ లేక వస్తే, ఆశగా ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ జారీకి ఇక సీఎం చంద్రబాబు నిర్ణయమే మిగిలి ఉంది. టీచర్ల నియామక ప్రక్రియకు సంబంధించి ఆర్థిక శాఖ వేసిన కొర్రీలకు పాఠశాల విద్యాశాఖ వివరణ ఇచ్చింది. మేనేజ్మెంట్ వారీగా ఎన్రోల్మెంట్ టీచర్లు విద్యార్థుల నిష్పత్తికి సంబంధించిన సమాచారం కావాలని ఆర్థిక శాఖ కోరగా వివరాలు పంపించారు. అంతేకాదు, డిఎస్సితో సంబంధం ఉన్న రెసిడెన్షియల్ మోడల్ మున్సిపల్ విభాగాలతో కూడా ఆర్థిక శాఖ సమావేశం నిర్వహించి పలు అంశాలపై వివరణలు తీసుకుంది. కొర్రీలన్నింటికీ సమాధానం రావడంతో డిఎస్సిలో ఎన్ని పోస్టులకు ఏ కేటగిరీల పోస్టులకు అనుమతి ఇవ్వాలన్న దానిపై ఆర్థిక శాఖ ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. పూర్తి సమాచారంతో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించినట్లు తెలుస్తోంది. డిఎస్సి 2018పై సీఎం నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అవుతుంది. తదుపరి కేబినెట్లో పెట్టడం లాంఛనప్రాయమే అవుతుందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు బీఎడ్ అభ్యర్థులు కూడా అర్హులేనంటూ ఎన్సీటీఈ తాజా మార్గదర్శకాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను ఎలా అమలు చేయాలన్న విషయమై ఇంతవరకు నిర్ణయం తీసుకున్నట్లు లేదు. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదించింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటంటే, చంద్రబాబు దగ్గరికి అంటే మన సీఎం దగ్గరికి ఫైల్ పంపించడం జరిగింది. ఆయన నిర్ణయమే ఫైనల్ అని చెప్తున్నారు. అయితే దీంట్లో బీఈడి వాళ్ళు సెకండరీ గ్రేడ్ టీచర్స్కి ఎస్జీటీకి అర్హులే అంటూ ఎన్సీటీ ఇచ్చినటువంటి మార్గదర్శకాలపైన ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. దానిపైన ఏ నిర్ణయం తీసుకోవాలి అనే దాని గురించి ఇంకా ఆలోచించాల్సి ఉంది అని ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, డిఎస్సి పైన మరింత ఏదైనా న్యూస్ వస్తే మీకు చేరేలా చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.